రాండ్రి క్లాప్స్ చపట్లు కొట్టారా వచ్చే ముందు? కాళ్ళు చేతులు లేవని మనం అనకూడదు, కానీ అలాంటి వాళ్ళకు కూడా కళల మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఈ ఒక్క సాంగ్ చూస్తే మీకు తెలుస్తుంది. అలాంటి వాళ్ళని కూడా మీరు మీడియా వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించవలసిందిగా కోరుకుంటూ, ఆ ఒక్క అబ్బాయి పర్ఫార్మెన్స్ చూడాల్సిందిగా కొంచెం లేట్ అవుతుంది, కానీ ఇలాంటి వాళ్ళని కూడా మనం ఇంట్రొడ్యూస్ చేయాలి. దయచేసి ఆ అబ్బాయిని ఎంకరేజ్ చేస్తూ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ, తిరుపతి ప్లీజ్ కమ్. మంచి టాలెంట్ ఉందండి. జెమ్స్ ద ఇండియన్ టాలెంట్ హంట్ రియాలిటీ షోలో చేస్తున్నాడు, అలాగే ఒక మూవీలో మెయిన్ రోల్ అంటే ఆ సినిమాకు హీరో ఈ అబ్బాయే. అది నెక్స్ట్ ప్రెస్ మీట్లో, అది మన రియాలిటీ షో ద్వారా కానీ లేదా మూవీ అనౌన్స్మెంట్లో కానీ ఈ అబ్బాయి ఏంటి అనేది మళ్ళీ మేము చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందరూ అబ్బాయిని పర్ఫార్మెన్స్ చూసి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సాంగ్. Oh!
నన్ను డాన్స్ చిన్నప్పటి నుంచి గింతేనా లోపల మన స్ప్రింగ్ చేసుకొని పుట్టం ఎట్లా అంతేం లేదు డాన్స్ మీద ఇంట్రెస్ట్ నాలో పట్టుదల ఒక ఇన్స్పిరేషన్ ఇతను ఒక ఇన్స్పిరేషన్ అందరికీ ఒక ఇన్స్పిరేషన్ నీ నీ మాటలు మాట్లాడన్నా నా పేరు తిరుమల నేనుండే తిరుపతిలో నేను నేను ఉండే తిరుపతిలో నేను డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తా కొండ మీద పెగ్గింగ్ చేస్తూ ఉంటాను బాబుకు వెనక ముందు సపోర్ట్ కూడా ఎవరు లేరండి తను మొహమాటం లేకుండా సార్ నేను భిక్షం ఎత్తుకుంటాను కానీ నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అనే అబ్బాయి చెప్పినప్పుడు నేను ఆ విషయం నేను జీర్ణించుకోలేకపోయాను ఇంత టాలెంట్ ఉండి కూడా ఇలాంటి వాళ్ళు అలాంటి మాటలు అన్నప్పుడు ఎవరికి కూడా ఆ విషయం జీర్ణించుకోవడం చాలా కష్టము కానీ ఈ అబ్బాయికి దేవుడి అనుగ్రహంతో మంచి లైఫ్ ఆరోగ్యం అన్నీ పుష్కలంగా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ తిరుమల గారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వచ్చండి కుమారన్న వచ్చండి సార్ కెమెరా సార్ రండి సార్ స్మితారాజ్ గారు దేవేందర్ అన్న అమిత్ షా పవర్ హీరోయిన్ వెల్కమ్ అండి వచ్చండి సర్దార్ ప్లీజ్ అమరన్న అమరన్న
రావద్దు జర వెనక ముందైనా అందరిని పిలిచిన సింగర్స్ అదే నా గొంతులు ఉంది కదా క్లాప్స్ అండి సపట్లు సపట్లు వినయ్ గారు వినయ్ గారు కొంచెం స్టేజ్కి రండి వినయ్ గారు వచ్చే మధుసూదన్ రెడ్డి సార్ మీరు ఇటువంటి మీ పెద్ద పెద్ద గిఫ్ట్లు చాలా మందికి ఇవ్వాలి చాలా మందిని పైకి తీసుకురావాలి ఈరోజు ఎస్ఎన్ ఆర్ట్ క్రియేషన్స్ ప్రజెంట్లో జెమ్స్ సాంగ్స్ని రిలీజ్ చేయడానికి ఇక్కడికి వచ్చిన అతిథులు ముందుగా మధుసూదన్ రెడ్డి గారు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అలాగే మా మిత్రులు చాలా కాలం కలిసిన మా ఫ్రెండ్ సింగపూర్ సంతోష్ కుమార్ గారు ఆయన ఫస్ట్ టైం ఆడియో లాంచ్కి వచ్చినాడు వారికి కూడా వెల్కమ్ అలాగే నా సినిమాలు చేసిన మాస్టర్ రాకేష్ మాస్టర్ గారు నా జోడీ నెంబర్ వన్ సినిమా చేశాడు ఉదయ్ కిరణ్ సినిమా వారు అలాగే ఈ జెమ్స్ నిర్మాతలు కుమార్ శేఖర్ అలాగే సర్పంచ్ గారు మా దమ్మున్నోడు సినిమా ప్రొడ్యూసర్ రాజు అలాగే ఈ జెమ్స్ ఆడియో మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ గారు నా సినిమాకు కూడా ఇప్పుడు మహిళా కబడ్డీ అనే మూవీకి 6 సాంగ్ చేశాడు సూపర్గా ఉన్నాయి ఇప్పుడు యూట్యూబ్లో దాదాపు 17-18 లక్షల వ్యూస్ ఉన్నాయి ఆ సాంగ్స్కి వారే ఈ జెమ్స్ సాంగ్స్ అన్నీ వారే చేశారు ఇప్పుడు మీరు విన్నారు బాగా ఉంటుంది మా రాజ్ కిరణ్ ట్యూన్స్ వీటన్నిటిని కలుపుకొని మా మంచి మిత్రులు మంచి డ్యాన్స్ మాస్టర్ చిన్న గారు చాలా చాలా కష్టపడి దీన్ని ఒక మంచి రేంజ్కు తీసుకెళ్ళాలని అంటే ఇండస్ట్రీలోనే ఒక కొత్త టైప్ ఇప్పటికీ ఎవ్వరు కూడా చేయని విధంగా అటెంప్ట్ చేసి చేస్తున్నాడు ముందుగా నీకు కంగ్రాట్స్ బ్రదర్ డెఫినెట్గా నీ ప్రయత్నం సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎవరైనా కొత్త సినిమాతోటే స్టార్ట్ అయినారు ఈవెన్ చిరంజీవి కానీ మోహన్ బాబు ఎవరైనా ఆర్టిస్టులు ఎవరైనా చిన్న సినిమా ద్వారానే పైకి వచ్చిన వాళ్ళు ఈరోజు పెద్ద సినిమాలు చేసినంత మాత్రాన ఒక వాళ్ళకు ఒక బ్రాండ్ వచ్చినంత మాత్రాన చిన్న సినిమాను మర్చిపోవడం చిన్న సినిమాలను ఇబ్బంది పెట్టడం చాలా అంటే ఇండస్ట్రీలో కొందరు చేస్తూ ఉన్నారు అలాంటివి చేయకుండా మేము డెఫినెట్గా ఈ ఇండస్ట్రీని కాపాడడం కోసం చిన్న సినిమాలను కాపాడడం కోసం మేము ముందుకు వస్తున్నాం తప్పకుండా మీ అలాగే భగవంతుడి ఆశీస్సులు కూడా మాకు మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ ఈ ఇంత పెద్ద ఫంక్షన్కు మమ్మల్ని ఆహ్వానించిన చిన్న గారికి అలాగే మా రాజ్ కిరణ్ గారికి అలాగే మా ప్రొడ్యూసర్స్కి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ వేదిక పైన నేలక టికెట్ హీరోయిన్ గారు వారు కూడా ఇందులో డాన్స్ చేసినట్టుంది కదా చేయలేదా గెస్ట్గా వచ్చింది ఆమెకు కూడా నా అభినందనలు డెఫినెట్గా మీరు కరెక్ట్గా సినిమా చేయాలనుకుంటే మామూలు కూడా మీకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే నేను అనుకున్న మీ సినిమా దీంట్లో యాక్ట్ చేసింది ఏమని ఓకే మీకు కూడా మరొకసారి అభినందనలు తెలుపుతూ అలాగే ఇక్కడికి వచ్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మా రాకేష్ మాస్టర్ కూడా మరొకసారి చాలా రోజుల తర్వాత మేము కలవడం జరిగింది దాదాపు 15 సంవత్సరాలు అయింది అనుకుంటా మన సినిమా 18 సంవత్సరాలు అయింది మేము సినిమా చేసిన తర్వాత ఈరోజే కలవడం వారికి అలాగే మా టీఆర్ఎస్ నాయకులు అలాగే అందరికీ ఇక్కడికి వచ్చిన వారందరికీ పేరు పేరు నాన్న ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఎవరి వారు జెమ్స్ ఆడియో రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన
గౌరవనీయులు, మన తెలంగాణ ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ చైర్మన్ అయిన రామకృష్ణ అన్న గారికి, అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి ముందుండి మరి మేమున్నాం మీరు చేయండి అని చెప్పి ముందున్న మరి ముఖ్య పాత్ర విధించిన మన చిన్నగారికి, అదేవిధంగా డ్యాన్స్ మాస్టర్ అంటే మీకు తెలుసు ఇక మరి జడ్జెస్లో ముఖ్యంగా మనం చాలాసార్లు టీవీలో చూస్తూ ఉంటాం మరి రాకేష్ గారు ఎన్నో ఏళ్ళసార్లు చూస్తూ ఉన్నాం రాకేష్ గారికి, అదేవిధంగా ప్రొడ్యూసర్స్ మన శేఖర్ గారు, కుమార్ గారు, అదేవిధంగా మన రాజు ఏ సినిమా డైరెక్ట్ చేసినాం దమ్మున్నోడు అంటే మరి అందరికీ వీరు ఎంత ధైర్యం చూసి దమ్ముతోటి తీసినాడంటే మరి ఏదైనా మనము ధైర్యంతో ముందుకెళ్తా ఉంటే సరే ఒకటి పోయినా ఇంకోటిలో మనం ముందుకెళ్ళిపోతామని చెప్పి ధైర్యంతో ముందు వచ్చిన దమ్మున్నోడు సినిమా డైరెక్టర్ గారికి, అదేవిధంగా సర్పంచ్ గారికి, నేలా టికెట్ స్మితారాజు గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా, అదేవిధంగా ముఖ్యంగా మన అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ సినిమాలో పక్కన మరి కామెడియన్స్గా ఉండి థియేటర్ని అంతా అల్లాడించి అందరు నవ్విచ్చుకుంటూ ఉన్న గబ్బర్ సింగ్ సాయి అండ్ టీమ్ గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, అదేవిధంగా యాంకర్ సుజాత గారికి మరి వందన గారికి, ఇక్కడ విచ్చేసిన సోదరి సోదరి మదర గారికి, అదేవిధంగా పత్రికా విలేకరు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, ముఖ్యంగా మరి జెమ్స్ ఆడియో రిలీజ్ కార్యక్రమం ముందుగా మరి మనకు శేఖర్ కుమార్ అని ముందుకొచ్చి మరి చిన్నగారి సహాయంతో, అదేవిధంగా రాకేష్ గారి సహాయంతో, రామకృష్ణ అన్న సహాయంతో మరి వాళ్ళ ఒక దాదాపు 200 మందితో 80 సాంగ్లు తయారు చేసుకుంటూ మరి మనం ఉండాలి, ఫీల్డ్లో తిరగాలే, మనము ఏదున్నా పేదవారికి ఒక ఉపాధి కల్పించాలని చెప్పి ఆలోచనతో మరి వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. మరియు ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా గమనిస్తూ ఉండాలి మరి వీళ్ళను ఎట్లా ఎంటర్టైన్ చేస్తారు అంటే మరి శేఖర్ కానీ మరి దేవేందర్ ఎక్కడ పోయిండో దేవేందర్ ముఖ్యంగా దేవేందర్ శేఖర్ కుమార్ ఒకటే అన్నారు అన్న 200 మంది ఉన్నారు మాకు ఒక ప్లేస్ కావాలి డ్యాన్స్ చేసుకోవడానికి ప్లేస్ లేదని అంటే 50,000 SFT గోడ ఉన్నది ఫ్రీ ఉంది మీరు చేసుకోండి అని చెప్పి నేను ఇవ్వడం మరి నేను ఇంతవరకు చూలే చేస్తున్నారా అంటే అన్న రెగ్యులర్ చేస్తున్నాం నువ్వు రమ్మంటే ఎప్పుడు రాలేదని అంటూ ఉంటారు 50,000 గోడవను రెగ్యులర్గా వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రాము రెగ్యులర్గా ట్రైనింగ్ అవుతూ ఉంది మరి 80 సాంగ్స్తో చేస్తున్నారని చెప్పి ఇప్పుడు నాకు తెలవడం జరిగింది ఈరోజు మరి 9 సాంగ్స్తో మనం రిలీజ్ చేసుకోవడం జరిగింది మరి ఇదే తరహాలో మనం ముందు ముందు ఇంకా మరి ఆ 200 మందిని మంచి కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మరి ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా మరి డ్యాన్స్ గ్రూప్కి అందరికి కూడా ఇంకా కష్టపడాలి మరి ముందుకెళ్ళాలి అని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సార్తో పాటు చాలా సినిమాలు చేశాను, చాలా ధన్యవాదాలండి. సండే ఇవాళ అమ్మ వస్తుంది. అమ్మ వచ్చేసినట్టుంది. ఏంటిది, ఏంటి ఏదో వెరైటీ స్మెల్ వస్తుంది, మందు తాగుతున్నారా? ఏంటిది అలా రే, కేస్బీలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేసిన సాయంత్రం రవి కూడా గోడుకబడలు తెస్తాడంట. చికెన్ గుడ్లు ఫిష్ మీరే చూసుకోండి. ఒరేయ్ ఏంటి మా మమ్మీరా.